హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడప్ ఛానల్ అప్ టాక్స్. పక్కా రైల్వే జాబ్ కోసం సిద్ధం సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు కూడా 2024లో రైల్వే జాబ్ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్. బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేసిన తర్వాత రైల్వేలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని షార్ట్ కట్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఈ క్వశ్చన్స్ అనేవి రైల్వేలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్, ఏఎల్పిలో కానివ్వండి, ఆర్పిఎఫ్లో, గ్రూప్ డి, ఎన్టీపీసీ, టెక్నీషియన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో తీసుకుని మోడల్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్, అసలు ఎల్సీఎం అంటే ఏంటిదంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. దీన్నే తెలుగులో మనం కసాగు అంటారు, కసాగు. అయితే దీని యొక్క డెఫినేషన్ ఒక 2 నెంబర్స్ తీసుకొని చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 నెంబర్స్ ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి. 12, 16. ఎల్సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా, 12 యొక్క మల్టిపుల్స్ రాయండి. 12 1 12 12 2 24 12 3 36 12 4 48 12 5 60 అండ్ సో ఆన్. అలాగే 16 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే 16 1 16 16 2 32 16 3 48 16 4 60 4 అండ్ సో ఆన్. ఇప్పుడు మనకేం కావాలి, ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ అది కూడా లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. సో ఈ రెండిట్లో కామన్ ఉన్న మల్టిపుల్స్ ఏమున్నాయి, 48. అంటే మనకి 12కి 16కి ఎల్సీఎం అనేది ఎంత అవుతుంది, 48. ఓకే, ఇది డెఫినేషన్ ఆఫ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్స్లో మనం ఎల్సీఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక వే. మొత్తం 2-3 వేస్ ఉన్నాయి, అన్ని వేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ నెంబర్ తీసుకోండి, 12 16. వీటిని ఏం చేయాలి, మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. 12ని ఎలా రాయొచ్చు మనం, 3 4 ప్రైమ్ నెంబర్ కాదు, 4ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్. అలాగే 16ని మనం ఎలా రాయొచ్చు, 2 పవర్ 4. నెక్స్ట్ ఏం చేయాలి, మొత్తం బేస్ వాల్యూస్ రాయండి. 2 ఉంది 3 ఉంది. నెక్స్ట్, 2 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత, ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 4 ఉంది, మ్యాక్సిమం పవర్ రాయాలి. 3 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత, 1. 2 పవర్ 4 అంటే 16, 3 పవర్ 1 అంటే 3 = 48. అలాగే 8 12 14, ఎల్సీఎం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని ఏం చేయాలి మనం, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్గా రాయండి. 8 అంటే ఎలా రాయొచ్చు, 2 క్యూబ్. 12ని ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 4. 3 ఇంటూ 4 అంటే 2 స్క్వేర్. అలాగే 14ని ఎలా రాయొచ్చు మనం, 2 ఇంటూ 7. మొత్తం బేస్ వాల్యూస్ రాయండి, 2 ఇంటూ 3 ఇంటూ 7. 2 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత ఉంది, 3 ఉంది. 3 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత, 1. 7 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత, 1. 2 క్యూబ్ అంటే 8 3 ఇంటూ 7. 7 7 3 21 21 ఇంటూ 8 = 168. ఇది ఫస్ట్ మెథడ్. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్స్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా సరే ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మీరు డివైడ్ చేసి ఇలా మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సేమ్ ఇవే క్వశ్చన్స్ మనం ఓవరాల్గా ఎలా చేయాలి ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 2 4 8, ఈ ఓవరాల్గా చేసేది మనం చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఓవరాల్గా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ అనేది మనం త్రూఅవుట్ అర్థమెటిక్లో చాలా చాలా చోట్ల మనం యూజ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎల్సీఎం అంటే ఏంది, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది, 8 ఉంది. నేను 8 ఎల్సీఎంగా తీసుకుంటాను. ఎల్సీఎం అంటే ఏంది, ఇక్కడున్న అన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. ఎల్సీఎం షుడ్ బి డివైడెడ్ బై ఆల్ ద గివెన్ నెంబర్స్, అన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. సో 8 అనేది 2తో డివైడ్ అవుతుందా, అవుతుంది. 4తో డివైడ్ అవుతుందా, అవుతుంది. 8తో డివైడ్ అవుతుందా,
అవుతుంది. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? 8. అలాగే 3, 6, 12, ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఎంత వస్తుంది? 12. నేను 12 ఎల్సిఎంగా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 12 అనేది అన్ని నెంబర్స్తో డివైడ్ అవుతుందని మనం చెక్ చేయాలి. 12 3తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. 6తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. 12తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 12 ఈజ్ ద ఎల్సిఎం. అలాగే 20, 40, 80. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 80. నేను 80 ఎల్సిఎంగా తీసుకుంటాను. కండిషన్ ఏంటిది? అన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. 80 20తో డివైడ్ అవుతుంది, 40తో డివైడ్ అవుతుంది, 80తో డివైడ్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత వస్తుంది? 80 అవుతుంది. అలాగే 3, 6, 9 యొక్క ఎల్సిఎం మనం కనుక్కోవాలి. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? నేను 9 ఎల్సిఎంగా తీసుకున్నాను. ఎల్సిఎం అవ్వాలంటే కంపల్సరీగా అన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. 9 3తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. 6తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ 9 1 9 తీసుకున్నాను కానీ అవ్వలేదు. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 9 2 ఎంత? 18. ఇప్పుడు చెక్ చేయండి, 18 3తో డివైడ్ అవుతుంది, 18 6తో డివైడ్ అవుతుంది, 18 9తో డివైడ్ అవుతుంది. ఎక్కడైతే అన్ని నెంబర్స్తో డివైడ్ అవుతుందో అదే మన ఎల్సిఎం అవుతుంది. అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? 18. అలాగే 20 30 ఎల్సిఎం ఎంత? మ్యాక్సిమం నెంబరు 30 30 అనేది 20తో డివైడ్ అవుతుంది. 30 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 60 60 20తో డివైడ్ అవుతుంది, 30తో డివైడ్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? 60 అవుతుంది. అలాగే 12 15 30 మ్యాక్సిమం నెంబర్ ఎంత? నేను 30 ఎల్సిఎంగా తీసుకున్నాను, 30 12తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 30 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 60 60 12తో డివైడ్ అవుతుంది, 15తో డివైడ్ అవుతుంది, 60తో డివైడ్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 60 అవుతుంది. అలాగే 30 45 90 ఎల్సిఎం ఎంత? మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? నేను 90 ఎల్సిఎంగా తీసుకున్నాను. ఈ 90 అనేది అన్ని నెంబర్స్తో డివైడ్ అయితే అదే ఎల్సిఎం అవుతుంది. 90 30తో డివైడ్ అవుతుంది, 45తో డివైడ్ అవుతుంది, 90తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఎంత వస్తుంది? 90 ఈజ్ ద ఎల్సిఎం. సో ఎల్సిఎం అనేది మేబీ హైయెస్ట్ నెంబర్ అవ్వచ్చు, లేకపోతే వీడి హైయెస్ట్ నెంబర్ యొక్క కామన్ మల్టిపుల్స్ అవ్వచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ ఏం చెప్పాను నేను? 12 16 కదా. సో ఇక్కడ చూడండి, 16 నేను మ్యాక్సిమం నెంబర్ ఉంది, 16 ఉంది. నేను 16 ఎల్సిఎంగా తీసుకున్నాను, 12తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. 16 2 ఎంత? 32. 12తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. 16 3 ఎంత? 48. 12తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 16తో డివైడ్ అవుతుందా? అవుతుంది. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 48. సో ఇది సెకండ్ ప్రొసీజరు. చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఓవరాల్గా ఇలా మీరు ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ 8 16 24 ఉంది. ఇంకొక వే ఎలా చేయొచ్చు అంటే, ఈ 3 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఈ 3 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 8 కామన్గా ఉంది. సో 8 తీయండి, 1 2 3 8 1 8 8 2 16 8 3 24. ఇప్పుడు 1 2 3 ఏ నెంబర్స్ అవుతాయి? ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఏమవుతుంది? కో ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. ఏ నెంబర్స్? కో ప్రైమ్ నెంబర్స్. నెంబర్స్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఆ నెంబర్స్ ఏమవుతుంది? కో ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. సో ఎల్సిఎం ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. ఆ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఎల్సిఎం వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఈ పాయింట్ బేస్ చేసుకుని చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయా? కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. ఎల్సిఎం ఎంత వస్తుంది? 3 4 ఎంత? 12. అలాగే 6 6 7 వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయా? ఏమి లేవు. కాబట్టి ఎల్సిఎం ఎంత? 42 2 9 2 9లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయా? ఏమీ లేవు. కాబట్టి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 9 18 3 4 7 ఎల్సిఎం ఎంత వస్తుంది? 3 4 7లో కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేవు. కాబట్టి ఎల్సిఎం ఎంత వస్తుంది? వీడి యొక్క ప్రొడక్ట్ 3 4 12 12 ఎంత? 84. ఒకవేళ 3 కామన్ ఫ్యాక్టర్ ఉంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీయండి. 1 2 3 ఏ నెంబర్స్ ఇవి? కోబ్రా నెంబర్సే కదా. ఎల్సిఎం ఎంత వస్తుంది ఈ పార్ట్ వరకు?
సిక్స్, ఎయిట్ సిక్స్ ఎంత 48. ఇందాక మనం ఒకటి చెప్పాం కదా 12, 16. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 ఉంది కదా. 4 3 4 4 3, 4 ఏ నెంబర్స్ ఇవి కోఆపరేటివ్ నెంబర్స్. కోఆపరేటివ్ నెంబర్స్ అంటే ఎల్సిఎం ఎంత 12 12 4 ఎంత 48. సో ఎల్సిఎం అనేది మనం ఇన్ని వేస్లో చేయొచ్చు. ఇంకొకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తున్నాను. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 24 32, ఫస్ట్ మెథడ్ ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో 24ని ఎలా రాయొచ్చు, 3 8 24, 3 × 8 అంటే 2³. 32 అంటే ఎంత, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు, 2⁵. బేస్ వాల్యూ ఎలా రాస్తారు, 2 × 3. 2 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత ఉంది, 5. 3 యొక్క మ్యాక్సిమం పవర్ 1. 2⁵ అంటే ఎంత, 32 3. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి, 96. ఇది ఒక ప్రొసీజర్. సెకండ్ ప్రొసీజర్ ఏంటిది, హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి 24 32. ఇప్పుడు నేను ఇది హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాను అనుకో, వీటి యొక్క మల్టిపుల్స్ నాకు వచ్చా, 32 యొక్క మల్టిపుల్స్ మనకు రాదు. సో ఇది మనం సెకండ్ మెథడ్లో చేయలేము. థర్డ్ మెథడ్ ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉందో చూడండి, 24 32లో ఈ రెండింటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 8 ఉంది. 8 3 8 4 3 4 ఏ నెంబర్స్ ఇవి, కోఆపరేటివ్ నెంబర్స్. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది, 12 8 ఎంత 96. ఇలా మనం త్రీ వేస్ట్ని బట్టి ప్రాబ్లమ్ను వేస్ట్ చేసుకొని మనం త్రీ వేస్ట్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఒక్కోసారి ఎగ్జామ్లో డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్ ఇస్తాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి డైరెక్ట్గా ప్రాబ్లంలో ఇస్తాడు. అంటే ఎలాగా, 2² × 3 3² × 5 × 7 11² × 3 ఫైండ్ ద ఎల్సిఎం అంటాడు. డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్ ఇస్తాడు. మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మొత్తం బేస్ వాల్యూస్ రాయండి, 2 ఉంది, తర్వాత 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 11. వీటి యొక్క హైయెస్ట్ పవర్స్ రాయండి. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 యొక్క హైయెస్ట్ పవర్ 2. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, ఇక్కడ 1 2 1 2. 5 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 1. 7 యొక్క హైయెస్్ పవర్ ఎంత, 1. 11 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 11² సో ఎల్సిఎం మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, దిస్ ఈజ్ ఎల్సిఎం. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడు ఇలాగే ఉంటుంది. మీ మళ్ళీ మీరు సింప్లిఫై చేసి మల్టిప్లై చేసిన పని కూడా లేదు, ఆప్షన్స్లో డైరెక్ట్గా ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకుని ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 36 54 72 96 ఈజ్ అన్నాడు. 36 54 72 మరియు 96 యొక్క కసాగు ఎంతో మనం కనుక్కోవాలి. నెంబర్స్ ఏమున్నాయి, 36 తర్వాత 54 తర్వాత 72 96. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో చూద్దాం. 36ని ఎలా రాయొచ్చు, 9 4 9 అంటే 3² 4 అంటే 2² అలాగే 54ని ఎలా రాయొచ్చు, 27 × 2 2 27 అంటే 3³ 2 అలాగే 72ని ఎలా రాయొచ్చు మనం, 9 8 9 అంటే 3² 8 అంటే 2³ అలాగే 96ని ఎలా రాయొచ్చు మనం, 12 8 12 8 ఎంత 96 12ని ఎలా రాయొచ్చు, 3 × 4 అంటే 2² అలాగే 2³ అంటే దీని బదులు మొత్తం మనం ఎలా రాయొచ్చు, 3 × 2⁵. ఇప్పుడు మొత్తం ఏం చేయాలి, ఆల్ బేస్ వాల్యూస్ రాయండి, 2 ఉంది, తర్వాత 3 ఉంది. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 2. ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో, సో 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 3. అలాగే 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, ఇక్కడ 2 1 3 5. ఓకే, 2⁵ అంటే ఎంత వస్తుంది, 32. 3³ అంటే ఎంత, 27. ఇక్కడ మనం మొత్తం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. 7 2 ఎంత 14, 7 3 ఎంత 21 + 1 22, 2 2 4 2 3 6, 4 6 8 8 64. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది గ్రూప్ డిలో 2022లో అడిగిన క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం కొన్ని పాసిబిలిటీ వేస్లో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు. అది ఎలా, డివిజిబిలిటీ రూల్స్ మనం అప్లై చేసి.
ఇదే డివిజిబిలిటీ రూల్స్ మనం ఇదే ప్రాబ్లమ్ని డైరెక్ట్గా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసి ఎలా చేయాలి. డివిజిబిలిటీ రూల్స్ ఎప్పుడైనా సరే మీరు ఎల్సిఎంలో డివిజిబుల్ రూల్స్ అప్లై చేసేటప్పుడు ఏ ట్రిక్స్ ఫాలో అవుతారంటే, ఫస్ట్ 10 ఉంటే 10తో డివిజిబుల్ చెక్ చేయండి, 10 లేకపోతే ఏం చేయాలి, 5 ఉంటే 5 యొక్క డివిజిబుల్ చెక్ చేయండి, తర్వాత 9, 3 చెక్ చేయండి. మ్యాక్సిమం వీటిలోనే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 36లో 9 ఉంది కదా, అంటే కంపల్సరీగా ఆప్షన్లో కూడా 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 9 యొక్క మల్టిపుల్స్ ఏంటిది, డివిజిబిలిటీ రూల్ ఏంటిది, సమ్ 9 వచ్చినా సరే 9 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏ నెంబర్ లేకపోతే అది ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది. చూడండి, 6+4 ఎంత, 10, 10+1 ఎంత, 11, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, డిజిటల్ సమ్ 2. ఈ నెంబరు 9తో డివైడ్ అవ్వదు. అలాగే 6+4 10, 10+7 ఎంత, 17, 9తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. 6+4 10, 10+8 ఎంత, 18, ఇది 9తో డివైడ్ అవుతుంది. 6+4 10, 10+9 ఎంత, 19, ఇది 9తో డివైడ్ అవ్వదు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు, ఓన్లీ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 24, 42, 56. ఫస్ట్ మీద ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లోనే చూద్దాం. 24, 42, 56. 24ని ఎలా రాయొచ్చు, 3 8లు, 3 × 8 అంటే ఎలా రాయొచ్చు, 2³. 42 అంటే 7 6లు, 7 × 6ని ఎలా రాయొచ్చు, 2 × 3. 56ని ఎలా రాయొచ్చు, 7 8లు, 7 × 8 అంటే 2³. ఆల్ బేస్ వాల్యూస్ రాయండి. 3 × 2 × 7. 3 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత, 1. 2 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత, 3. 7 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత, 1. 3 × 1 = 3, 2³ అంటే 8. 7, 7 8లు ఎంత, 56 × 3, 3 6లు 18, 3 5లు 15, 1 6 16, 168. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఒకవేళ ఇది మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయడానికి ట్రై చేస్తే ఏం చేయాలి, ఫస్ట్ ఇందులో 3 ఉంది కదా, 0 లేదు, 10 లేదు, 9 లేదు, 3 8లు, అంటే ఇందులో 3 ఉంది. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, వీడి యొక్క డిజిటల్ సమ్ 3తో డివైడ్ అవ్వాలి. 8+1 ఎంత, 9. క్యాన్సిలేషన్ ప్రాసెస్ చేయండి, 3 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిలేషన్ చేయండి. 8+1 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, అంటే ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు డివిజిబిలిటీ చెక్ చేద్దామన్నా అవ్వదు, ఎందుకని చూడండి, మొత్తాన్ని ఇవే నెంబర్స్ రివర్స్ చేశాడు. ఇక్కడ 8 1 6 8 1 6 ఉంది, ఇందులో కూడా 8 1 6, ఇందులో కూడా 8 1 6, ఇందులో కూడా 8 1 6 ఉంది. సో మన డివిజిబిలిటీ రూల్స్ 3 ద్వారా కాదు. ఓకే, సో అందుకని కంపల్సరీ దీన్ని మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీదలోనే చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36, 52, 54 ఈజ్. 16, 24, 36, 52 యొక్క కసాబ్ ఎంతో కొనుక్కోవాలి, ఆర్ఆర్బి పారామెటికల్ ఎగ్జామ్స్లో అడిగాడు. సో 16, 24, 36, 52, 54. ఇక్కడ ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్గా డివిజిబిలిటీ రూల్ అప్లై చేయండి. 36లో ఏముంది, మనకు 9 ఉంది కదా, ఆప్షన్ కూడా కంపల్సరీగా 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఉంటుంది. 9తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమో చూడండి, 9 యొక్క డివిజిబిలిటీ లేని సమ్ 9 వచ్చి 9 యొక్క మల్టిపుల్స్ వచ్చినా క్యాన్సిల్ చేయొచ్చు. 1, లేదా డిజిటల్ సమ్ మొత్తం 9తో డివైడ్ అవ్వాలి. 5+6 ఎంత, 11, 11+1 12, 12+6 ఎంత, 18, ఇది 9తో డివైడ్ అవుతుంది. 6+1 ఎంత, 7, 7+2 ఎంత, 9 క్యాన్సిల్, ఏం మిగిలింది, 5, ఇది 9తో డివైడ్ అవ్వదు. అలాగే 1+8 ఎంత, 9 క్యాన్సిల్, 6+5 ఎంత, 11, ఇది 9తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 4+3 ఎంత, 7, 7+2 ఎంత, 9, ఇది 9తో డివైడ్ అవుతుంది. అంటే 9 యొక్క డివిజిబిలిటీ మనం చెక్ చేయడం వల్ల 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. క్యాలిక్యులేషన్ చేసేప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీదలో చూడండి, 16 ఎలా రాయొచ్చు, 2 4 4 రాయొచ్చు. 24 3 8లు అంటే 3 × 2³ రాయొచ్చు. 36 అంటే 9 4లు అంటే 3² 2² అలాగే 52 13 4లు 13 × 4 అంటే ఎంత, 2² 54 ఎలా రాయొచ్చు మనం, 27 2లు అంటే 3³ × 2. మొత్తం బేస్ వాల్యూస్ రాయండి, 2 × 3 × 13. హైయెస్ట్ పవర్స్ రాయండి, 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది,
ఫోర్ ఉంది, త్రీ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? సెవెన్ ఉంది. థర్టీన్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? త్రీ యొక్క హైయెస్ట్ పవర్ త్రీ. థర్టీన్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? వన్. టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్, త్రీ క్యూబ్ అంటే ఎంత? ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీన్. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు మొత్తం మల్టిప్లై చేయొద్దు, ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ ట్రిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంతేగాని మొత్తం మల్టిప్లై చేసుకుంటే వెళ్ళారనుకో టైం టేకింగ్ అవుతుంది. ఇక్కడ ఏముంది? రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ రెండు ఆప్షన్స్ యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? సిక్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? టూ ఉంది. యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. సిక్స్ సెవెన్ జే ఎంత? ఫార్టీ టూ. టూ త్రీ జే ఎంత? సిక్స్. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? సిక్స్ రావాలి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ప్రొసీజర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అంతేగాని మీరు మొత్తం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే టైం టేకింగ్ అవుతుంది. ఫస్ట్ మీరు డివిజిబుల్ రేంజ్ చెక్ చేయాలి. టెన్ ఉంటే టెన్ చేయండి, ఫైవ్ ఉంటే ఫైవ్ చేయండి, లేదు నైన్ ఉంటే నైన్ చేయండి, లేకపోతే త్రీ చేయండి. ఇది ప్రాసెస్. ఇక్కడ టెన్ లేదు కాబట్టి ఫైవ్ కూడా లేదు, అందుకని నైన్ చెక్ చేశాను. ఒకవేళ నైన్ కూడా లేకపోతే త్రీ చెక్ చేయాలి. ఇలా చెక్ చేస్తే ఏమవుతాయి? ఆప్షన్ నాలుగు ఆప్షన్లు ఒక్కోసారి ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఒక్కోసారి రెండు ఆప్షన్స్ సెలిమెంట్ అయిపోతాయి. ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ పాసిబిలిటీలో ఇలా మీరు క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ వన్. ఇందాకే చెప్పాను టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫోర్, ఎన్ ఎన్ ప్లస్ వన్ కదా. ఇదే నెంబర్స్ ఇవి కోపరేట్ నెంబర్స్ అవుతుంది. కోపరేట్ నెంబర్స్ అయితే ఎల్సిఎం ఎంత? వీటికి ప్రొడక్టే కదా, త్రీ ఇంటూ ఫోర్. అలాగే ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ వన్, ఈ రెండు ఏ నెంబర్స్ అవుతాయి? కోపరేట్ నెంబర్స్ అవుతుంది. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? వీటి యొక్క ప్రొడక్టే కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎన్టీపీసీ 2021లో అడిగాడు, డైరెక్ట్ ప్రాపర్టీ అనమాట ఇది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కోఆపరేటివ్ నెంబర్స్ ఈజ్ 104 దెన్ దేర్ ఎల్సిఎం ఈజ్ అన్నాడు. రెండు సహప్రధాన సంఖ్యల యొక్క లబ్దము 104 అయితే వాటి యొక్క సాగ్ ఎంత? ఇప్పుడే చెప్పాను ప్రొడక్ట్ ఆఫ్ కోఆపరేటివ్ నెంబర్స్ 104 అయితే ఎల్సిఎం కూడా ఏమవుతుంది? 104 అవుతుంది. ఈజ్ 104 అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ త్రీ అండ్ ఫోర్ ఇవి కోఆపరేటివ్ నెంబర్స్, ఎల్సిఎం అవుతుంది. త్రీ అండ్ ఫోర్ ఎల్సిఎం ఎంత? 12 కదా. ఇక్కడ ఏమన్నాడు? వీడి యొక్క ప్రొడక్ట్ 104 అన్నాడు, ఎల్సిఎం కూడా ఏమవుతుంది? 104 అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ డైరెక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీద అడిగారు చూడండి. ఎల్సిఎం ఆఫ్ టూ పవర్ ఫోర్, త్రీ పవర్ ఫోర్ ఫైవ్ క్యూబ్ అండ్ టూ స్క్వేర్ త్రీ పవర్ సిక్స్, ఫైవ్ పవర్ ఫైవ్ సెవెన్ స్క్వేర్. ఇక్కడ ఏం రాయాలి? మొత్తం బేస్ వాల్యూస్ రాయండి. టూ త్రీ ఫైవ్ సెవెన్, టూ త్రీ ఫైవ్ సెవెన్. వీడి యొక్క హైయెస్ట్ పవర్, టూ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? ఫోర్. ఇక్కడ ఫోర్ ఉందా? లేదు. ఇక్కడ ఫోర్ ఉందా? లేదు. ఇక్కడ ఫోర్ ఉందా? లేదు. ఫోర్ ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు మొత్తం చెక్ చేయాల్సిన పని కూడా లేదు, అబ్జర్వేషన్లో జస్ట్ బై అబ్జర్వేషన్, జస్ట్ బై అబ్జర్వేషన్ విల్ గివ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీదడే. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఈ నెంబరు, ఈ నెంబరు, త్రీ నెంబర్స్. ఏం చేయాలి? ఆల్ బేస్ వాల్యూ. ఇక్కడ నెంబర్ ఇచ్చాడు, ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ బేస్ వాల్యూస్ ఏమున్నాయి? టూ త్రీ ఫైవ్ సెవెన్. వీటి యొక్క హైయెస్ట్ పవర్స్ రాయండి. టూ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? టూ స్క్వేర్. త్రీ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది, త్రీ త్రీ స్క్వేర్. నెక్స్ట్ ఫైవ్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? ఫైవ్, ఫైవ్ స్క్వేరు అంటే టూ. అలాగే సెవెన్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? వన్. ఓకే, ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసే ముందు ఏం చేయాలి? త్రీ స్క్వేర్ అంటే ఇక్కడ నైన్ కనబడుతుందా? నైన్ యొక్క డివిజిబిలిటీ రూల్ మీరు చెక్ చేయండి. సిక్స్ ప్లస్ త్రీ ఇది నైన్తో డివైడ్ అవుతుంది, సెవెన్ ప్లస్ టూ నైన్తో డివైడ్ అవుతుంది, నైన్ ఇది నైన్తో డివైడ్ అవుతుంది, ఎయిటీ ఫోర్ ఇది నైన్తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాల్సిందే. టూ స్క్వేర్ అంటే ఎంత? ఫోర్. నైన్ త్రీ స్క్వేర్ అంటే నైన్, ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెన్. ఎప్పుడైనా సరే మీకు ఫైవ్ కనబడితే ఏం చేస్తారు? ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. ట్వంటీ ఫైవ్ ఫోర్ జా ఎంత? హండ్రెడ్, ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. నైన్ సెవెన్ జా ఎంత? సిక్స్టీ త్రీ. సిక్స్ త్రీ డబల్ జీరో, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అంతేకాదు మీరు సీక్వెన్స్లో మల్టిప్లై చేశారనుకో కష్టమవుతుంది. ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్, థర్టీ సిక్స్ ఇంటూ మళ్ళీ ట్వంటీ ఫైవ్తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ దాని రిజల్ట్ని సెవెన్తో మల్టిప్లై చేయాలి. ఇలా చేయకూడదు. మల్టిప్లికేషన్లో కూడా మీరు ట్రిక్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇవి ఎల్సిఎంలో బేసిక్ మోడల్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎల్సిఎంలో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట, త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, ఆ త్రీ మోడల్స్ ఎలా చేయాలి, అవి కూడా ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి మన వీడియోస్ షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.